నమస్తే, ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనే స్వామి. పొదిలిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యుల అశ్రద్ధపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనే స్వామి. ఎర్రగొండపాలెంలో ప్రభుత్వ కళాశాలలు మరియు వసతి గృహాలను పరిశీలించి మౌలిక వసతుల ఏర్పాట్లపై అధికారులతో చర్చించిన టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు. ఎన్డీఏ కూటమి అధికారానికి రావడంతో మొక్కు చెల్లించేందుకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వద్దకు పాదయాత్రగా వెళ్లిన టీడీపీ కార్యకర్తలు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి పరామర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం జవహర్ నగర్ కాలనీలో గల ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి నివాసానికి మంత్రి డోలా బాలవీరాంజనే స్వామి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థికి అన్ని విధాలా సహకరిస్తామని, త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు మంత్రి స్వామి తెలిపారు. ఎమ్మెల్యేను పరామర్శించిన వారిలో మంత్రితో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులు ఉన్నారు. రాత్రి మా వాళ్ళ మీతో మాట్లాడా అన్నాడు మా సీనియర్. అవును, మాట్లాడితే నేను కూడా వెళ్తున్నాను సీనియర్ అంటే ఆయన కలువు అన్నాడు. నైట్ ఎంత పెట్టారు ప్రోగ్రామ్ ఉంటుంది? నైట్ నైట్ గారు మాట్లాడితే ఇక్కడ ఉన్నాను అన్నాడు. మార్కాపురంలో హైదరాబాద్ అనుకున్నాను నేను. మార్కాపురం నుండి ఉదయం వస్తాను అని చెప్పి తెలిసాను. ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదని, కొత్త ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు కావస్తున్నా ఇంకా కార్యాలయాల్లో గత ప్రభుత్వ ఫ్లెక్సీలు ఉండడం ఏందని మంత్రి డోలా వీరాంజనే స్వామి అధికారులను ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనే స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు పట్టిక రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యుల తీరు సక్రమంగా లేదని, ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని, చిన్న చిన్న వాటికి కూడా ఒంగోలు రిఫర్ చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారని ఆయన తెలిపారు. హాస్పిటల్ శిలాఫలకాలపై రాజముద్ర లేకపోవడం ఏంటని, గత ప్రభుత్వ శాశ్వత చిత్రాలు ఎలా ఉంటాయని అధికారులను ప్రశ్నించారు. వెంటనే శిలాఫలకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రభుత్వం విద్య, వైద్యం మరియు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఓపీ కేంద్రం వద్ద ఉన్న గత ప్రభుత్వ ఆరోగ్యశ్రీ లోగోను ఒక కార్యకర్త చించివేశాడు. ఈరోజు పొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు, అరాచక పాలన తరిమి కొట్టారు, కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి నెల రోజులు అయింది. ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇలా లేదు. ఇంకోటి పోతే శిలాఫలకాలు, ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు, అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులకు తెలియజేస్తున్నాను. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు, ఒకటి రెండు పరికరాలు లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో అయిన డీజేలా డిస్టిక్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి. నేను రెండు జిల్లాలు రెండు కలెక్టర్ మధ్య నలిగిపోతానని చెప్పి టైం సరిపోలేదు అంటే 13 రోజులు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చే చూస్తే కాన్పూర్ నెలకాలు జరుగుతున్నాయి. కాన్పూర్లే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయలేదు. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేయాలి, చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు అంటున్నారు, రిఫర్ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు, మత్తు డాక్టర్ ఉన్నారు,
అదేవిధంగా జనరల్ డాక్టర్ డ్యూటీ డాక్టర్లు ఉన్నారు, పిల్లల డాక్టర్లు ఉన్నారు, ట్వంటీ డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు, ఆ థియేటర్ ఉంది. కానీ ఇది గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుంది, మేము ఆరోగ్యం ఇస్తున్నాం, పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది. వాళ్ళది ప్రచారాలు ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్నారు, అది మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది. ఈ వ్యవస్థ మేము మారుస్తున్నాం, ఈ నెల రోజుల్లోనే కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. అధికారులు తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి. మేము ప్రభుత్వం విద్యకి, వైద్యానికి, సంక్షేమానికి, అభివృద్ధికి పీటలు. పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేసుకునే రైతులు తప్పనిసరిగా కౌలు కార్డులు తీసుకోవాలని గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి ఎం విజయ్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని అంబవరం, వెల్లుపల్లి, గిద్దలూరు, తిమ్మాపురం గ్రామాల్లో పంట సాగు హక్కు పత్రాలపై గ్రామ సభలు నిర్వహించారు. కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఎం విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేసుకునే రైతులు కౌలు కార్డులు తీసుకోవాలన్నారు. పంట సాగు హక్కు పత్రం కాల పరిమితి 11 నెలలు ఉంటుందని, దీని వలన భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, పంట మీద మాత్రమే కౌలుదారులకు హక్కు ఉంటుందని, భూమి మీద ఎలాంటి హక్కు ఉండదని, కావున యజమానులు కౌలుకు ఇవ్వడంలో అనుమానాలు వీడాలని పేర్కొన్నారు. కౌలు కార్డులు పొందడం ద్వారా పంట నమోదు, పంటల బీమా, అవసరమైతే పంట నష్ట పరిహారం, కౌలు రుణాలు, ధాన్యం అమ్మకాలు పొందవచ్చన్నారు. కావున కౌలు కార్డులు పొందని వారు భూ యజమాని, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, కౌలు అగ్రిమెంట్, కౌలుదారు ఆధార్ కార్డు, ఫోటో, మొబైల్ నెంబర్ తీసుకుని విఆర్ఓ వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలన్నారు. రైతు సోదరులందరికీ నమస్కారములు. నా పేరు విజయ భాస్కర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి. ప్రస్తుతం రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ ద్వారా పంట సాగు హక్కు పత్రాలు అంటే కౌలు కార్డులకు కౌలు రైతులకు కౌలు కార్డులు జారీ చేయటము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కౌలుకు చేసే ప్రతి ఒక్క కౌలు రైతు కూడా భూ యజమానులు ఏ విధంగా ప్రభుత్వం ద్వారా పథకాలు పొందుతున్నారో అదేవిధంగా కౌలు రైతులు కూడా అదే పథకాలు పొందాలనే ఉద్దేశంతో ఈ కౌలు కార్డులు అనేవి సిస్టమ్ పెట్టడం జరిగింది. ఇంతకు ముందల కన్నా భిన్నంగా పంట సాగు హక్కు పత్రం సిసిఆర్సి కార్డ్స్ 2019 చట్టం తయారు చేసి, ఈ చట్టంలో భూ యజమానులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కౌలుదారులకు ఓన్లీ పంట మీద మాత్రమే హక్కు ఉండే విధంగా ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఈ చట్టంలో ఈ కార్డు యొక్క కాలపరిమితి 11 నెలలు మాత్రమే. అదేవిధంగా కౌలు రైతులకు ఓన్లీ పంట మీద మాత్రమే హక్కు ఉంటుంది. అదేవిధంగా వారసత్వంగా అంటే తల్లిదండ్రులు కొడుకులు చేసుకోవటము, అదేవిధంగా రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఈ కౌలు కార్డులు తీసుకోవడానికి అర్హులు కాదు. అదేవిధంగా దేవాదాయ శాఖ భూములు కూడా ఈ కౌలు కార్డులు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కౌలు కార్డులు తీసుకోవడానికి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అదేవిధంగా ఎవరిని సంప్రదించాలని తెలియజేయడం జరుగుతుంది. ఏంటంటే కౌలు కార్డు తీసుకోవాలంటే తప్పనిసరిగా మనము గ్రామంలోని గ్రామ రెవెన్యూ అధికారి లేదా గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి భూ యజమాని యొక్క పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, అదేవిధంగా ఇద్దరికీ సంబంధించి అగ్రిమెంటు, అదేవిధంగా కౌలుదారుని యొక్క ఆధార్ కార్డు, ఫోటో మరియు ఇద్దరి యొక్క ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా తీసుకొని మన గ్రామ రెవెన్యూ అధికారి మరియు వ్యవసాయ సహాయకులకు ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని పరిశీలించి మీకు 2-3 రోజుల్లో తప్పనిసరిగా కౌలు కార్డులు ఇస్తారు. ఈ కౌలు కార్డుల యొక్క దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మనము కౌలు కార్డుల వలన పంట నమోదు, అదే నాడు నేడు అంటూ ఊతరకొట్టిన జగన్ ప్రభుత్వం నాడు లేదు నేడు లేదు అంతా దోచుడే దాచుడే అంటూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరక్షన్ బాబు ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వసతి గృహాలను, పలు ప్రభుత్వ కళాశాలను పరిశీలించారు. వసతి గృహాల్లో పాడుపడిన మరుగుదొడ్లు, స్నానపు గదులు దర్శనమిచ్చాయి. అంతా కలియ తిరిగిన ఆయన వసతి గృహ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం వసతుల లేమితో కూనరిల్లిపోతున్న ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలను సందర్శించారు. పేరు గొప్ప, ఊరిదిబ్బ చందంగా పేర్లో మోడల్ తప్ప డిగ్రీ కళాశాల డొలతనాన్ని చూసి నివ్వెరపోయారు. సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకొని పోయి మోడల్ కాలేజ్ పరిధిలోని పలు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ ఏఎస్డబ్ల్యూ అరుణా కుమారి, వార్డు యాసిస్ బేగం,
మండల పార్టీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మస్తాన్వాలి, పుల్లల చెరువు ఏరియా నేత రెండపల్లి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. డెడ్ బాడీ ఫ్రీజర్ కోసం మండల ప్రజలందరూ తీవ్ర అవస్థలు పడుతూ ఉండగా ఆ అంశాన్ని గుర్తించడమే కాకుండా దాతల సాయంతో నిరంతరం శ్రమించి డెడ్ బాడీ ఫ్రీజర్ను అందజూసిన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారికి మండల ప్రజలు రుణపడి ఉంటారని ప్రాథమిక వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్, ఎంపీడీసీ కామూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చాలా ఏళ్ల నుండి మండల ప్రజలకు కుటుంబ సభ్యులు చనిపోతే కొద్ది గంటలు బాడీని పెట్టుకోవడానికి డెడ్ బాడీ ఫ్రీజర్ లేక తీవ్ర అవస్థలు పడేవారు. అటు గిద్దలూరు నుండి కానీ ఇటు పోర్మాముళ్ల నుండి కానీ డెడ్ బాడీ ఫ్రీజర్ను తెచ్చుకోవడానికి తీవ్ర అవస్థలు పడేవారు. మండలంలో 74 గ్రామాలు ఉండగా అందరిది ఇదే పరిస్థితి. గతంలో శాసనసభ్యులు అన్న రాంబాబు ఒక ఫ్రీజర్ను మెడికల్ వారికి అందజూసినా అటు తర్వాత కాలంలో అది పనిచేయకపోవడంతో మండలంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. ఈ విషయాన్ని గుర్తించిన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు లకు శరద్ బాబు, కమిటీ సభ్యులు దీని ఏర్పాటు కోసం నిరంతరం శ్రమించి దాతల సాయంతో పాటు వారు సాయం అందించి దాదాపు 75,000 రూపాయలు వెచ్చించి డెడ్ బాడీ ఫ్రీజర్ని ఈరోజు కొమరోలు ప్రాథమిక వైద్యశాలకు బహుమతిగా అందజేశారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్, ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎవరైనా ఫ్రీగా డెడ్ బాడీ ఫ్రీజర్ని తీసుకెళ్లవచ్చని, కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు దీన్ని శుభ్రం చేసే వ్యక్తికి 500 రూపాయలు ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు లకు శరద్ బాబు మరియు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ సభ్యులకు కామూరి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ చైతన్య దీపక్, వైద్య సిబ్బంది, మండల ప్రజల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో కొమరోలు మండలం మరియు పరిసర ప్రాంతాలలో ఒక మంచి పని చేయాలన్న ఉద్దేశంతో మేము డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ తేవడం జరిగింది. సహజంగా కుటుంబంలో ఒక మనిషి చనిపోతే వచ్చేటువంటి బంధువులు 2 రోజులు పడుతుంది కాబట్టి ఆ ఉన్నటువంటి డెడ్ బాడీని భద్రపరచడానికి, అదేవిధంగా వాళ్ళు చుట్టాలు రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టి దాతల సహకారంతో మన గవర్నమెంట్ హాస్పిటల్ కొమరోలులో ఉంచడం జరిగింది. దీన్ని ఎవరైతే తీసుకొని వెళ్తున్నారో వారు 500 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చులకు ఇచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండల కేంద్రంలో గల ఎన్ఎస్పి కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు రామ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి ధూపదీప నైవేద్యం సమర్పించి విశేష పూజలు చేశారు. శనివారం స్వామివారికి విశేషమైన రోజు కావున భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లకు పూలు, పండ్లు, పరహారాలు సమర్పించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామ శ్రీనివాసరావు స్వామి అమ్మవార్లకు పూలతో ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు.
బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనే స్వామికి పొదిలి టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక మర్రిపూడి అడ్డ రోడ్డు వద్ద నాయకులు కలిసి పూలదండలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో అసౌకర్యాలపై మంత్రికి వివరించారు. కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేయాలని వారిని కోరారు. అనంతరం మంత్రి కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలని వారిని కోరారు. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి టీడీపీ నాయకులు కార్యకర్తలు మీగడ ఓబుల్రెడ్డి, నారాయణ ప్రతాప్, ముల్లా ఖుదుస్, రసూల్ యాషిన్, కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించడం జరుగుతుందని, కావలసిన వారు స్థానిక రైతు సేవా కేంద్రంలో సంప్రదించాలని దొనకొండ మండల వ్యవసాయ అధికారి నంజల లక్ష్మీనారాయణ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం దొనకొండ మండలంలో వ్యవసాయ శాఖ తరఫున రైతులకు కావాల్సిన అన్ని విత్తనాలను కూడా సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ముందుగా ఈ పచ్చి రొట్టె ఎరువు విత్తనాలని 3 క్వింటాలు జీలుగలు, 7 క్వింటాలు జనుములు మనకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన రైతులు 50% సబ్సిడీ పోను, రైతు వాటా 50% సంబంధిత రైతు భరోసా కేంద్రంలో మన గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నట్లయితే డబ్బులు చెల్లించిన వెంటనే మనము తెప్పించి రైతులకు సరఫరా చేస్తాము. అలాగే కందులు, పెసలు ఇవి కూడా మనము సబ్సిడీలు ఇవ్వబోతూ ఉన్నాము. అలాగే సబ్సిడీ మీద మన సాగర్ కాలువ కింద ఉన్నటువంటి చందవరము, రామాపురము, దేశిరెడ్డిపల్లి, పోలేపల్లి గ్రామాలకు ఒడ్లు కూడా సబ్సిడీలో కేజీకి 5 రూపాయలు చొప్పున సబ్సిడీ, ప్యాకెట్కి 150 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అవి కూడా బీపీటీ 52/04 ఇవ్వబోతూ ఉన్నాము. అట్లాగే ఈ పత్తి విత్తనాలు మార్కెట్లో అనుకున్నంతగా ఏమీ లేదు. కావాల్సిన కంపెనీలు, కావాల్సిన రకాలన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతగా మనకు ఈ సంవత్సరం 2500 ఎకరాలు నార్మల్ విస్తీర్ణం కాగా 3000 హెక్టార్లలో పడుతుందని చెప్పేసి అంచనా వేయడమైంది. దీనికి మనకు 15,000 ప్యాకెట్లు అవసరమవుతాయని చెప్పేసి ఫిబ్రవరి నెలలో ప్రతిపాదన పంపించాము. ఇప్పుడు మార్కెట్లో మనకు 2000 ప్యాకెట్లు రెడీలో ఉన్నాయి. వాతావరణ శాఖ సూచనల మేరకు ఇప్పుడు వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ముందుగా పొలాలు రెడీ చేసుకుని కావాల్సిన విత్తనాలను కూడా అందరూ కొనుగోలు చేయాల్సింది కోరుతున్నాం. అట్లాగే మార్కెట్లో కొనేటప్పుడు ఖచ్చితంగా రైతు సోదరులు మన ప్రభుత్వం ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చేటువంటి లైసెన్స్ ఉన్నటువంటి డీలర్ల దగ్గర నుంచి మాత్రమే కొనాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం. కొనేటప్పుడు ఖచ్చితంగా రైతు రసీదు తీసుకోవాలి. ఆ రసీదును పంటకాలం అయిపోయేంత వరకు కూడా భద్రపరచుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే భవిష్యత్తులో ఏదన్నా మనకు ఆ విత్తనాల ద్వారా ఏదన్నా ఫాల్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా రసీదు ఉండాలి, మనము కంపెనీ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు రసీదును భద్రపరచుకోవాలి. అట్లాగే మన మండలంలో 6,898 మంది రైతులు మనకు ఈ పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. పిఎం కిసాన్లో ఈ కేవైసీ చేయించుకోకుండా ఇంకా 48 మంది రైతులు ఉన్నారు. వీళ్ళకి రేపు 17వ విడత డబ్బులు జమ కావు. కాబట్టి దయచేసి ఈ 48 మంది రైతుల జాబితాను కూడా మన గ్రామ వ్యవసాయ సహాయకుల దగ్గర పెట్టడమైంది. వాళ్ళందరూ కూడా వెంటనే మీసేవా సెంటర్స్కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ చేయించుకోవాలి. అట్లాగే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ కింద ఇంకా 38 మంది రైతులు మనకు పెండింగ్లో ఉన్నారు. సో ఈ 38 మంది 48 మంది ఇమీడియట్గా చేయించుకున్నట్లయితేనే మనకు ఈ 17వ విడత పిఎం కిసాన్ అనే డబ్బులు మాత్రం రైతు ఖాతాలో జమ చేయబడతాయి, లేదంటే వాళ్ళందరూ కూడా పెండింగ్లో ఉండిపోతాయి. కాబట్టి దొనకొండ మండలంలోని అన్ని గ్రామాల రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరు వెంటనే సమీపంలోని రైతు భరోసా కేంద్రంలో సంప్రదించి మీ పేరు ఉన్నట్లయితే, పెండింగ్ జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం శాకాహారి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. దేవస్థాన కమిటీ దాతలు సమకూర్చిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారితో పాటు దేవాలయ ప్రాంగణాన్ని అలంకరించి శాకాంబరి ఉత్సవం నిర్వహించారు. అమ్మవారికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సామూహికంగా వాసవి మాత అష్టకాన్ని పఠించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కమిటీ అధ్యక్షులు గరి సత్యనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు, నా పేరు గెర్రయ్య వెంకట సత్యనారాయణ. నిన్న జరిగిన ఆషాఢమాసంలో శాకాంబరి దర్శనంగా వాసవి మాత దర్శనమిచ్చారు. భక్తుల చేత కాయగూరలతోటి అలంకరణలు జరిగినాయి. అలాగే కాయగూరల ప్రసాద వితరణ కూడా జరిగినది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే తలుపులు, ధ్వజస్తంభము, తర్వాత మొత్తము వచ్చేసి 108 కేజీలతోటి వెండి తాపడంతో చేయించడం జరిగినది. ఈసారి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు అమ్మవారు. అలాగే ఈ నెల 17వ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉన్నది. ఆ రోజు కూడా బాగా వైభవపేతంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని చెప్పేసి చెప్తున్నాము. అమ్మవారు వచ్చేసి వైకుంఠ ఏకాదశి శ్రీనివాసుల అవతారంలో మనకు దర్శనమిస్తారు. ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలుపొందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల పట్టణానికి చెందిన దాసర వెంకటేశ్వర్లు, దుర్గాప్రసాద్, పి గణేష్, రమేష్, టీడీపీ యువ నాయకులు దోర్నాల నుండి తిరుపతి పాదయాత్రగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కాలినడకన బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వై మల్లికార్జునరెడ్డి, సీనియర్ నాయకుడు బట్టు సుధాకర్ రెడ్డి, ఆర్యవైశ్య, స్టేట్ మెంబర్ రావికింది సుబ్బారత్నం, వెచ్చ హరిగోపాలు, జనసేన పార్టీ నాయకులు పండు, యువ టీడీపీ నాయకులు వెచ్చ సత్యనారాయణ, రమేష్, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల సామాజిక తనిఖీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఆవులమంద పంచాయతీ కార్యాలయం నందు జరుగుతుందని ఎంపీడీఓ సీతారామయ్య పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమంద గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఆదివారం ఉదయం 10 గంటలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకి సంబంధించి సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ పి సీతారామయ్య తెలిపారు. కురిచేడు మండలంలో 2022-23 సంవత్సరంలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సామాజిక తనిఖీకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది అందరూ విధిగా హాజరు కావాలని ఆయన కోరారు. ఈ తనిఖీలో 2022-23 సంవత్సరంలో జరిగిన ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించిన సోషల్ ఆడిట్ ఉంటుందన్నారు. ఈ ఆడిట్కు ప్రతి ఒక్కరూ హాజరు, తగిన రికార్డులతో రావాలని ఆయన కోరారు. సీజనల్ వ్యాధులు రాకుండా విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అనుమలవీడు ప్రాథమిక వైద్యశాల హెచ్ఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మలేరియా, డెంగ్యూ, సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దోమల వల్ల వివిధ రకాల సీజనల్ జ్వరాలు వస్తున్నాయని, కాబట్టి దోమల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అపరిశుభ్రంగా ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలని సూచించారు. మురుగు నీళ్లు నిల్వ ఉన్న ప్రదేశంలో దోమలు అధికంగా ఉంటాయని, అలాంటి ప్రాంతంలో బ్లీచింగ్తో పాటు ఏబెచ్ ద్రావణం పిచికారీ చేస్తే దోమల వ్యాప్తిని అరికట్టవచ్చున్నారు. చిన్నపాటి వ్యాధులు సోకినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడాలన్నారు. అనంతరం వంటగదులు పరిశీలించి అపరిశుభ్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేరీ కుమారి, పాఠశాల ఏఎన్ఎం సత్యసుధ, అలాగే హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్, రామలక్ష్మమ్మ, సచివాలయం ఏఎన్ఎం జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కణాలు తగ్గుతుంటాయి, రక్త కణాలు తగ్గుతుంటాయి. కాకపోతే ఈ జ్వరం వచ్చినప్పుడు మాత్రం రక్త కణాలు పూర్తిగా డౌన్ అవుతుంటాయి. 1.5, రేపు వచ్చే వరకు ఇంకా 1.20, అట్లా 30, 20, 50, 20,000 వచ్చినాయనుకో రెక్ట్ అయిపోతుంది.
కాబట్టి ఎమ్మెల్యే ఎక్కడ కనుక్కొని దానికి తెలుస్తుంది. మనం నిధులు తినాలని పోతే వాళ్ళు చేయాలపోతే ఇది ఎలిసియా టెస్ట్ చేస్తాం. ఆ ఎలిసియా టెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు దాంట్లో కనిపించేది డెంగ్యూ జ్వరమా కాదా అని అర్థమైందిరా. కాబట్టి ఇంటి ఇంజర్ కాబట్టి ఇవన్నీ డెంగ్యూ జ్వరం కానీ తర్వాత ఫైలేరు ఇది కూడా దోమ వల్లనే ఎక్కడ ఇంతలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది మురికి నీటిలో ఉంటుంది. బీలెక్స్ దోమ అనేది మురికి నీటిలోనే గుండు పెడుతుంది. ఈ నాకు తీసుకున్న డెంగ్యూ మలేరియాకి వచ్చే దోమలు ఎక్కడ గుండు పెట్టండి ఫ్రెష్ వాటర్లో వచ్చేనే పెడతాయి ఆ గుడ్లు. దానికి అనుకూలం ఏంటి ఈ వాటర్ మాత్రం మురికి నీటిలో పెడితే అది మాత్రం పీలెచ్ పుట్టినప్పుడు మాత్రం కాదు బోధకాలు మాత్రం ఇలా వస్తాయి. ఇలా ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు పడుతుంది. ఇది ఇప్పటివరకు నబుల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.